ఇంట్లో వాళ్లు పోలీసుల్లో చేరొద్దన్నారు ఎందుకంటే మా ఊరు చాలా లోతట్టు ప్రాంతంలో ఉంటుంది నక్సలైట్లకు తెలిస్తే చాలా నష్టం చేస్తారన్నారు నాకు ఉద్యోగం వచ్చాక నేను సుక్మాలోనే ఉంటున్నాను ఎప్పుడూ వెళ్లలేదు మా ఇంట్లో వాళ్లు ఇక్కడికి వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య అనేక హింసాత్మక సంఘర్షణలకు సాక్షిగా నిలిచింది ఈ ప్రాంతం మావోయిస్టుల మహిళా దళాలను ఎదుర్కొనేందుకు ఇప్పుడు రాష్ట్ర పోలీసు విభాగం కూడా స్థానిక మహిళలను చేర్చుకుంటోంది వారికి గెరిల్ల యుద్ధంలో శిక్షణనిచ్చి పోరాటంలో దించుతోంది ట్రైనింగ్ తరువాత ఈ మహిళా కమాండోలను బస్తర ప్రాంతంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నియమిస్తున్నారు ఇప్పటి వరకు పురుష కమాండోలు మాత్రమే నిర్వర్తిస్తూ వచ్చిన విధులన్నీ ఇప్పుడు ఈ మహిళా కమాండోలు నిర్వర్తిస్తున్నారు వీరిలో చాలామంది మారుమూల గ్రామాలకు చెందినవారు వీరికి తమ సొంతూరు వెళ్లటం కూడా కష్టమే నక్సలిజం మంచిది కాదు మరింత ఎక్కువ మంది పోలీసుల్లో చేరితే నక్సలిజాన్ని అంతం చేయొచ్చు అప్పుడే ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతారు ఎప్పుడు ఎవరు వచ్చి మాపై దాడి చేస్తారో అనే భయాల్లో బతకాల్సిన పని ఉండదు ఇప్పుడు క్యాంపులు ఏర్పాటు అవుతున్నాయి అయితే ఇప్పటికీ చాలా గ్రామాల్లో కరెంట్ లేదు నీటి సరఫరా లేదు మొదట్లో నేను పోలీసులంటే చాలా భయపడేదాన్ని నాది చింతల్నార్ గ్రామం అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కానీ పోలీసుల సంఖ్య చాలా తక్కువ సల్వా జుడు మొదలయ్యాక పోలీసుల సంఖ్య బాగా పెరిగింది అప్పట్నుంచే నాకు పోలీసునవ్వాలనే కోరిక కలిగింది ఈ టీంలో భాగమైన మహిళా కమాండోల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకం అనుభవం మేం మొదటిసారి పోలీస్ క్యాంప్ లోపలికి వెళ్ళినప్పుడు భయపడ్డాం మాకది కొత్త కావడంతో చాలా భయపడ్డాం స్థానిక పోలీస్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్లపై వెళ్లినప్పుడు కూడా భయమేసేది ఫైరింగ్ చొప్పుడు వినిపించినా భయమేసేది మేమోసారి ఎర్మగుండకు వెళ్లినప్పుడు అలాగే జరిగింది మాపై ఫైరింగ్ జరిగింది ఎదురు కాల్పులు జరిపాం నేను పోలీసునవుతానని ఎప్పుడూ అనుకోలేదు నాకు టీచర్ కావాలని ఉండేది కానీ పోస్టులు పడగానే దీనికి అప్లై చేసుకున్నాను మేం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మాకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది మహిళలు పోలీస్ శాఖలో పని చేయలేరు అని మొదట్లో అందరూ అనుకునేవారు మొదట్లో మహిళలు మమ్మల్ని విచిత్రంగా చూసేవారు కానీ ఇప్పుడు అందరూ మమ్మల్ని బాగా చూస్తున్నారు ఇళ్లలో చిన్న చిన్న పిల్లలను వదిలిపెట్టి ఇక్కడికొచ్చి తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళా కమాండోలు కూడా ఉన్నారు ఇక మహిళా కమాండోలకు నేతృత్వం వహించడం చాలా సవాళ్లతో కూడుకున్న పని మై నా మొట్టమొదటి డ్యూటీ సేఫ్టీ ఆఫ్ మై కమాండో మేం నక్సల్ ఆపరేషన్ లేదా క్యాంప్ ఎస్టాబ్లిష్మెంట్ పనిపై వెళ్ళేటప్పుడు ముందుగా వీరి ఫిట్నెస్ ను చూడాల్సి ఉంటుంది వీరు అక్కడుండేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది వీరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి రెండవది వీళ్లకు భద్రత ఉండేలా చూస్తాం వీరికి చాలా మంచి ట్రైనింగ్ ఇస్తాం వీరికి పోరాడే వ్యూహం ఆయుధాల ప్రయోగంతో పాటు సాంకేతికత కూడా నేర్పిస్తాం అడవుల్లో ఎలా నడవాలో చెబుతాం ముందుగా ఇక్కడి భౌగోళిక పరిస్థితి బాగా అర్థమయ్యేలా చేస్తాం ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో నక్సల్స్ ఎలాంటి ఎత్తుగడలు పన్నుతారో చెబుతాం ఇది యుద్ధరంగం కచ్చా రోడ్ల మీద మందు పాత్రలు ఉండొచ్చు మావోయిస్టులు మాటు వేసి ఉండొచ్చు వాటికి తగినట్టుగానే మేం వ్యూహాల్ని రచిస్తాం మొదట్లో నక్సలైట్లతో పోరాడడానికి పురుషులే వెళ్లేవాళ్ళు మహిళా ఉద్యోగులు హెడ్ క్వార్టర్లకు కార్యాలయాలకు పరిమితమయ్యేవారు కానీ పోరాటంలో పురుషులు మహిళలు సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారని మేము గ్రహించాం నాకు కుకింగ్ అంటే ఇష్టం తొంభైవ దశాబ్దం నాటి పాటలు వినడం అంటే ఇష్టం ఈ రైఫిల్ బరువు దాదాపు నాలుగు కిలోలుంటుంది నేను ఏడు కిలోల వరకు బరువున్న రైఫిల్స్ ఉపయోగించాను ఇంటిని ఉద్యోగాన్ని సమానంగా నిర్వర్తించగలిగేది మహిళలు మాత్రమే గరిల్లా యుద్ధంలో నక్సలైటు వ్యతిరేక ఆపరేషన్లలో మహిళా కమాండోలు అద్భుతంగా పనిచేస్తున్నారని ఉన్నతాధికారులంటున్నారు అడవుల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య సంఘర్షణ కొత్తదేం కాదు కానీ ఛత్తీస్గఢ్ పోలీసు శాఖకు చెందిన ఈ మహిళా కమాండోలు ఇప్పుడు ఈ సంఘర్షణ నియమాల్ని మారుస్తున్నారు